మనకు వేరే బడ్జెట్లో వేరే వెహికల్స్ లేవు. ప్లస్ ఈ చిన్న ఇవేంటంటే చిన్న చిన్న నెగ్లిజిబుల్ థింగ్సే, కానీ ఈ నెగ్లిజిబుల్ థింగ్సే మనకు హైవే రైడింగ్లో ట్రాఫిక్లో చాలా డిస్కంఫర్ట్ చేసే ఫీలింగ్స్. ఎస్ ఎస్, ఇది చాలామంది, ఇది నాకేంటంటే ఈ డిజైన్ ఇష్యూస్ కంపల్సరీ. రతన్ టాటా దగ్గరికి వెళ్తే ఆయనే ఒకసారి ట్రావెల్ చేస్తే హీ కెన్ ఓన్లీ ఫైండ్ అవుట్ హిస్ ఓన్ ఇష్యూస్ బికాస్ ఆఫ్ హీస్ వెరీ ఫ్యాషన్ అబౌట్ ఎస్ వెహికల్స్. తన లగ్జరీ కార్ వెహికల్స్ చూస్తే చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. అలాంటి కలెక్షన్లో ఈ నెక్సాన్ చూడాలనుకుంటున్నాను నేను. ఎస్ తప్పకుండా. ఇది సన్ రూఫ్ ఓకే అండి, కానీ ఏమవుతుంది అంటే ఇక్కడ నిల్చోడానికి కుదరదండి. ఇక్కడ నిల్చున్న వాళ్ళు ఇలా బెండ్ అయి చూడాలి. ఓకే, చిన్నపిల్లలు అయితే ఇక్కడ ఎక్కుతారు, కానీ ఒక 8 ఇయర్స్ 7 ఇయర్స్ పిల్లలు ఎక్కాలి అంటే దీన్ని పెట్టెక్కితే ఇది డ్యామేజ్ అవుతుంది. అవును, ఇది కొంచెం ఇంకొంచెం బిట్ బ్యాక్ ఉండడం వల్ల ప్రాపర్గా యూజ్ చేసుకోగలుగుతారు. ఇంకొకటి, ఇక్కడ 2 బటన్స్ అవసరం లేదు, దీన్ని కూడా ఇంకొక విధంగా మినిమైజ్ చేయొచ్చు. ఇది పానరామిక్ కాదు కాబట్టి ఈ కార్ కి అంత పెట్టలేం కాబట్టి, ఎందుకంటే విడ్త్ కూడా పైన తక్కువ ఉంది కాబట్టి ఇది ఓకే. ఇక్కడ ఒకసారి విడ్త్ చూపించినానా, ఈ విడ్త్ చూపించు ఒకసారి. ఓకే, ఆల్మోస్ట్ నా హ్యాండ్ అంత విడ్త్ మాత్రం ఉంటుంది. అదే పిల్లలు నించోవాలనుకుంటున్నప్పుడు ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఇలారా ఇంతవరకు కనిపిస్తుంది కాబట్టి ఒకసారి ఇలా నించోడానికి ట్రై చేయను. అదే చెప్పాను కదా, చాలా ముందుకొచ్చి ఇదే చెప్పేది, బ్యాక్ బెండ్ చేసి కూర్చోవలసిన పరిస్థితి. బెండ్ అయితే కంపల్సరీగా అవ్వాల్సిన. నువ్వు స్ట్రైట్ గా ఉండగలుగుతున్నావా? పెయిన్ వస్తుందా? ఐ షూర్ బెండ్ అవ్వాలి. యు కెన్ సీ, గెట్ డౌన్. సరే అండి, మీరు ఇందాక చెప్పినది మీరు కూర్చున్నారు కదా, ఒకసారి ఆ పర్సన్ కూర్చొని పెట్టి కూడా చూపించవచ్చు. లేదు అంటే నేనే యాజ్ ఎ ఓనర్ గా నేను కూర్చొనైనా చూపిస్తాను. డ్రైవింగ్ సీట్ కూడా ఓకే. అదే అండి, ఇది నాకు ఈ మేజర్ ఈ డిజైన్ ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయండి, దీని వల్ల నేను కొంచెం డిసప్పాయింట్ అవ్వాల్సి. ఇష్యూస్ కాదు, మిస్ప్లేస్మెంట్స్ అన్న. ఎస్, ఈవెన్ అక్కడ చూస్తే మిర్రర్ ది చూస్తే అది కొంచెం ఈ కన్సోల్ జరిపితే ఆ మిర్రర్ ది కూడా అక్కడే ఇచ్చేస్తే అది సూపర్ లగ్జరీ కంఫర్ట్ అవుతుంది. సూపర్ లగ్జరీ మనకు, ఎందుకంటే టియాగోలోనే ఇక్కడే ఉంది అండ్ టాటా పంచ్ లోనే ఇక్కడే ఉంది. మనకు అన్ని వెహికల్స్ లో కూడా ఇక్కడ ఇవ్వడం కంటే ఇక్కడ ఇస్తే కొంచెం యూనిక్ గా కనిపిస్తుంది. అదే చెప్తున్నా కదా, ఇంత బ్లాక్ కలర్ రిచ్ లుక్ అన్నీ తీసుకున్న తరువాత డిస్కంఫర్ట్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఫీచర్స్ కనిపిస్తే కొంచెం డిసప్పాయింటింగ్ ఉంటుందండి. ఓకే, దిస్ ఈస్ మెయిన్, ఏ కార్ ఓనర్ అయినా కానీ కొంచెం బాగా అన్ని కార్లలో తిరిగి ఫోకస్ చేయకపోతే మాత్రం మనకి ఇక్కడే చెప్తున్నాం కదా ఫస్ట్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నది ఏంటి, మనం వెహికల్ కొనేప్పుడు ఫస్ట్ ఫోకస్ చేసేది ప్రోస్ మీద, బట్ కాన్స్ మీద ఎప్పుడు కూడా మనం ఫోకస్ చేయం. ఆ కాన్స్ అనేది మనకి ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఏవైతే షేర్ చేసిన వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయో ఖచ్చితంగా ఇవి చాలా మందికి అయితే యూజ్ అవుతాయి 100%. అండ్ ఇవి కూడా మేబీ మనం టాటా వరకు రీచ్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను మీరు ఏదైతే షేర్ చేశారో. నెక్స్ట్ వచ్చేసి ఇదే వీడియో మనకు ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, సేఫర్ కార్ వరల్డ్ ఛానల్లో కూడా మనకు సేమ్ వీడియో ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ అవుతుంది. మీరు ఇంగ్లీష్లో చూడాలనుకున్నా కూడా సేఫర్ వరల్డ్ కార్స్లో కూడా మీరు అక్కడ కూడా చెక్ చేయొచ్చు. ఒకసారి ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు నేను ఈ క్లస్టర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎస్, దీంట్లో చూస్తే కిలోమీటర్స్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ ఓకే ఓకే, కానీ 0 to 30 అనేది చాలామందికి చూస్తే అది మైలేజ్ కింద కన్సిడర్ చేస్తారండి. ఎస్, కానీ అది చూస్తే ఆర్పిఎం కిందకి వెళ్ళిపోతుంది, మీరు ఎంత ఎక్సలేటర్ ఇస్తున్నారు ఆ టైప్లోకి వస్తుంది అనమాట. ఒక్కోసారి మీరు హైవేలో ఉన్నప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు తెలియట్లేదు. ఇది అనేది 227 అనేది పర్ఫెక్ట్లీ ఫైన్, కానీ నేను జస్ట్ మీను మీకు ఒక ఇక్కడ చూపిస్తాను, నేను జస్ట్ డిగ్రీస్ చేంజ్ అవ్వడం కోసము ఈ క్లస్టర్లో ఇంత స్పేస్ పెట్టుకొని ఆ కార్నర్కి ఇస్తే మరీ చిన్నగా అది కనపడదు, అదేదో ఇక్కడ ఇస్తే ఈజీగా కనపడిపోతుంది. నెక్స్ట్, ఇప్పుడు చూడండి, నేను యావరేజ్ చూసుకోవడం కోసం నేను ఇక్కడికి రావాలి, అదేదో యావరేజ్ దానికి ప్లస్ 27 degrees నేను టెంపరేచర్ చూసుకోవడానికి 2 times నేను ప్రెస్ చేయాలి. ఎస్, అదేదో ఆ కన్సోల్లో ఫిట్ చేస్తే అయిపోతుంది కదా. ఎస్, అదొక పెద్ద డిజైన్ అండి, డిజైన్ ఇష్యూ. ఓకే, అంటే ఏదైనా కానీ నేను ఎక్సెస్ ఆపరేషన్ చేయాలి, కానీ నేను మినిమైజ్ ఆపరేషన్ చేయడానికి అయితే లేదు. ఎస్, ఇక్కడ మనం ఓవరాల్గా మనం కౌంట్ చేసుకుందాం, 1 and 2 and 3. ఇక్కడ మనకు స్పేస్ అయితే ఖచ్చితంగా మనం చూసాం, దెర్ ఈస్ నో స్పేస్ అట్ ఆల్.
ఇక నేను ఇది పిన్ పెట్టాను, నా మొబైల్ కూడా పర్ఫెక్ట్ ఫిట్ అవ్వట్లేదు క్లోజ్ యాంగిల్. మీరు ఇదే అంటున్నారు, నేను ఐఫోన్ 11 పెట్టి చూపించాను కదా ఇందాక, ఇలా పెట్టి చూద్దాం. ఓకే, ఇక్కడ మనకు మొబైల్ హోల్డర్ కూడా ఇక్కడ ఎక్కడా లేదు. ఎస్, మరి మొబైల్ ఎక్కడ పెట్టుకుంటాం? ఇక్కడ పెట్టుకున్నారనుకోండి, ఇది తీయడానికి రాదు, ఇది తీయాలి. చెప్పాను ఇక్కడ పెట్టేసి ఇది క్లోజ్ చేసుకొని మనం మొబైల్ అనేది కోపాసనర్ యూజ్ చేసుకోవాలంటే హౌ కెన్ దే యూస్? మీరు అన్నారు, నేను ఇది చూడడానికి బల్కీగా కనిపిస్తుంది కదా, ఇది చూడండి, దీంట్లో కూడా మీరు మొబైల్ తీసుకోవాలంటే హ్యాపీగా తీసుకోవట్లేదు. ఎస్, అంటే ఇవి మనకు కప్ హోల్డర్స్ కదా, కప్ హోల్డర్స్ మనం కప్ హోల్డర్స్ లాగా యూజ్ చేస్తాం కానీ మొబైల్ హోల్డర్ లాగా ఎలా యూజ్ చేస్తాం? సరే అండి, మీరు కప్ హోల్డర్ అంటున్నారు, ఒక టీ విడ్త్ సైజ్ ఎంత ఉంటుందండి? చిన్నగా ఉంటుంది, లోపలికి ఎలా పెట్టి తీసుకుంటే పలికిపోతుంది. అవునా? సో ఈ క్లస్టర్ని ఇంత పెద్ద కప్పు కూడా పట్టదు. మనం ఒక గ్లాస్ కూడా తెచ్చి చూపిద్దాం, మనకు ఏదైనా డిస్పోజబుల్ గ్లాస్ కూడా ఉంటుంది, డిస్పోజబుల్ గ్లాస్ కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వదు అంటారు. ఇప్పుడు చూడండి, నా చేయి పెడితే ఇక్కడ చూడండి, నేను ఇట్లా ఒత్తి పెట్టాలి, ఇది డిస్కంఫర్ట్. ఇలాంటివి చాలా ఉన్నాయి, అలాంటప్పుడు కన్సోల్ ఇవ్వకపోయినా పర్లేదు, వాట్ ఐ ఫీల్. దీన్ని ఏదో ఓపెన్ చేసేసేసి ఇది ఇంకా కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసి లుక్ కోసం ఇచ్చారు, ప్రీమియం కోసం ఇచ్చారు, కానీ ఈ ప్రీమియం లిస్ట్ అనేది మనకు యూజ్ అయితే బాగుంటుంది అన్నది మన ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ సిక్స్త్ అండ్ సెవెంత్ ఎయిత్ నైన్ టెన్ ఓవరాల్గా ఇందులో మనం 10 ఇంప్రూవ్మెంట్స్ అనేది మాత్రం ఖచ్చితంగా మనం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. దట్ 11th వన్ ఇంకా నేను చెప్తానండి, 11 అనే కాదు, ఇంకా 2-3 ఉన్నాయి. మనం మీరు అక్కడ చూస్తే మిర్రర్ది ఉంది, మిర్రర్ ప్లేస్లో మీరు మిర్రర్ లాక్ చేయొచ్చు, కానీ ఆ మిర్రర్ అనేది ఆ మిస్ప్లేస్మెంట్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఫస్ట్ లాకింగ్ కిందికి వెళ్ళిపోతుంది అండి. అవును, దానికి ప్రాపర్గా చూపించట్లేదు వాళ్ళు ఆ డిజైన్ అనేది. అలాంటివి చాలా చిన్న చిన్న మైన్యూట్ థింగ్సే నాకు నేను ఇనీషియల్ డ్రైవర్ అయినా నేను ఇన్ని ఫీల్ అవుతున్నాను అంటే, బీయింగ్ వాళ్ళు టాటా మోటార్స్ని ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు, డిజైన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు కనిపించలేదు అనేది. వెల్ ట్రైన్డ్ డిజైనర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంజనీర్స్ ఉంటారు. కొనేప్పుడు బాగానే ఉంటుందండి, ఒక్కసారి కొన్న తర్వాత ఇవి ఫీల్ అవుతాయి. వన్స్ కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ అనేది బయటకు వెళ్ళిందంటే మాత్రం అది ఇంకొంచెం వేరే విధంగా ఉంటుంది అనేది మాత్రం మనం ఖచ్చితంగా గట్టిగా చెప్పుకోవచ్చు. దెన్ వాట్ అబౌట్ టాటా మోటార్స్ ఆర్ టాటా షోరూమ్స్ రెస్పాన్స్? రెస్పాన్స్ అండి, మనకు అడగకపోతే కానీ ఏది చెప్పరండి. నేను టెస్ట్ డ్రైవ్ కోసం వెళ్ళాను, నేను ఇనిషియల్ డ్రైవర్, నేను డ్రైవ్ చేయనన్నాను. ఎంజీ హాస్టల్ అయితే వాళ్ళే డ్రైవర్ని పెట్టి అన్ని చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇక్కడైతే అలాంటిది ఏమీ లేదు. నెక్స్ట్ ప్రతిదీ మనం అడగాలి, ఈ ఫీచర్ ఎందుకు లేదు, ఇది ఎందుకు లేదు అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఒకటే, టాటా మోటార్స్ ఈస్ ఓల్డ్, నాట్ అప్డేటెడ్, ఇట్ విల్ బికమ్. నిజంగా చెప్పారా? ఇది నిజంగా చెప్పారు. ఓకే, దానివల్ల బడ్జెట్ ప్రైస్ అవుతుంది, కానీ వీళ్ళు చాలా మటుకు చాలా కాస్ట్ కటింగ్ చేస్తున్నారు. ఆ కాస్ట్ కటింగ్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అనేది అయితే నాకు అంత వర్తే అనిపించట్లేదు. ఇది ఏంటి, ప్రతిదీ కూడా నెగటివ్స్ కింద కాన్స్ కింద చెప్తున్నారని చెప్పేసి అబ్సల్యూట్లీ మనం ఇక్కడ ఫీల్ అవుతున్న విషయాలే మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఈ ప్లేస్మెంట్ అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి, మొబైల్ అండ్ వ్యాలెట్ రెండు కూడా ఉంచుకోవచ్చు. అదే అండి, దీనివల్ల అక్కడికి వెళ్తే కూడా ఇక్కడ ప్లాస్టిక్ సేవ్ అవుతుంది, కంపెనీకి కూడా సేవ్ అవుతుంది, అన్నీ సేవ్ అవుతాయి. ఇక్కడ ఇంకొక కాన్ ఉందండి, ఈ హెడ్ లైట్ ఉంది కదా, ఎప్పుడైనా కానీ ఈ 0, 1, 2, 3 అనేది ప్రతి పర్సన్ కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, 3-4 అనేది హై, 4 అనేది హై, కానీ ఇక్కడ 4 అనేది లో డిస్టెన్స్ అన్నమాట. ఓకే, 2 అనేది ఇంకొంచెం లో డిస్టెన్స్, 0 అనేది హై అయిపోతుంది. 0 ఇస్ టూ హై, 1 ఇస్ లిటిల్ షార్టర్, 2 ఇస్ లిటిల్ షార్టర్, 3 క్వైట్ ఆపోజిట్ ఉంది అంటే, కొత్తగా ఎవరైతే డ్రైవర్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు అంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను నాకు ఒక 5 మినిట్స్ పట్టింది, నేను దిగి ఈవినింగ్ టైంలో చెక్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పార్క్ చేసుకొని, ఎందుకండి ఇవన్నీ? ఓకే, కార్ కొనుక్కున్నప్పుడు ఈ 0, 1, 2, 3 ఇలా ఫార్ వెళ్తాయి అనేది కూడా మనకి ఎగ్జిక్యూటివ్ చెప్పరండి. ఓకే, ప్రతిదీ మనం అడిగి. మీ కంపెనీ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు చెప్పారా? చెప్పాను కదా, ఇవన్నీ మేము జస్ట్ కన్సిడర్ చేస్తామండి, వాళ్ళు తీసుకొని వెళ్తే మేము చెప్తాము, లేదంటే మేము కూడా ఏం చేయలేదని చెప్పి వాళ్ళు కూడా ఆన్సర్ చెప్పారు. ఓకే, రైట్ అండి. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియోలో టాటా నెక్సాన్లో ఉన్న ఆల్మోస్ట్ 10-12 మిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. ఇవి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ జరగాలని చెప్పేసి మాత్రం మనం ఖచ్చితంగా కోరుకుందాం. అండ్ ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ కార్ ఓనర్ అయితే
సాటిస్ఫై అయితే అవ్వలేదని చెప్పేసి మాత్రం క్లియర్గా ఆయన ఫేస్లో తెలుస్తుంది మనకు. అదేవిధంగా ఆయన కార్ నేను యాక్చువల్గా షోరూంలో ఆయన కలిశారు, షోరూంలో కలిసిన ఆ ఆనందం కాస్త ఇప్పుడు కార్లో కూర్చున్నప్పుడు ఆయన ఫేస్లో అయితే నేను ఇప్పుడు చూడలేకపోతూ ఉన్నాను. ఈ మిస్ప్లేస్మెంట్ వల్ల అండ్ ఈ ఇన్కన్వీనియన్స్ వల్ల అంటే ఇచ్చేశారు, ఇచ్చినవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇవ్వకపోవడం అనేది మాత్రం ఇందులో ఒక నెగిటివ్ థింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా టాటా నెక్సాన్ యూజ్ చేస్తున్నట్లయితే కనుక మీరు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఓకే, నేను టాటా నెక్సాన్ కార్ యూజ్ చేస్తాను అది పర్ఫెక్ట్గా ఉంది అలా ఓకే ఫైన్, మీరు ఒకసారి చెక్ చేయండి, మేము ఇప్పుడు ఏదైతే చెప్పామో అది చెక్ చేసిన తర్వాతే కామెంట్ చేయాలని చెప్పేసి మాత్రం ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్. అవునండి, యాజ్ ఏ ఓనర్గా నేను కూడా ఫస్ట్ టైం రవితేజ గారిని అనుకున్నాను, కానీ నాకు అనిపించింది ఏంటంటే ఏదైనా ఒక పర్సన్ బ్లేమ్ చేయాలి అన్నప్పుడు మనం ఫీల్ అయితే తప్ప బ్లేమ్ చేయొద్దు. ఎస్, ఇది వరకు మరి నన్ను టాటా మోటార్స్కి సపోర్టర్ అని నేను టాటా మోటార్స్ నుంచి అది తీసుకుని ఇది తీసుకొని చేశారని చెప్పేసి అంటున్నారు, ఇప్పుడు ఇన్ని కాన్స్ ఉన్నాయి నేను చెప్పకూడదు కదా? అది కరెక్ట్ అండి, మీరు ఓన్లీ సేఫ్టీ విషయంలో టాటాని ప్రమోట్ చేస్తున్నారు తప్ప ఇంటీరియర్ విషయంలో ఎప్పుడు ప్రమోట్ చేయలేదు. ఇంటీరియర్నే కాదు, ఓవరాల్గా నేను కార్ని కొనండి కొనకూడదు అని చెప్పేసి కూడా చెప్పట్లేదు. ఓవరాల్గా కార్ అనేది ఇలా ఉంది, ఆఫ్టర్ దట్ యాజ్ యూ విష్. యా, మీరు మొన్న కైగర్ కూడా చేశారు, అంటిల్ అన్లెస్ దాన్ని మీరు గ్లోబల్ ఎన్కాపరేటింగ్ వచ్చేంత వరకు మీరు కామెంట్ చేయలేదు, చేయలేదు అసలు. అందుకోసమే మీరు ఏదైనా కానీ సపోర్ట్ చేస్తున్నారు అంటే నేను ఫీల్ అవ్వాలి, నేను ఫీల్ అయిన తర్వాత నేను దాన్ని చెప్పగలుగుతాను. వితౌట్ సీయింగ్ అంటే ఎవరు చెప్పారు గూగుల్లో వికీపీడియాలో మ్యాటర్ తీసుకొని వచ్చేసి కార్ అక్కడ పెట్టేసేసి వెనకలో వాయిస్ ఓవర్ ఇస్తూ అలా చెప్పడం అనేది నా వల్ల కాదు. నేను చెప్పాను కూడా షోరూమ్కి వెళ్ళేసి ఒక 50,000 రూపాయలు 50,000 తీసేసుకొని మీ కార్ గురించి ప్రమోట్ చేస్తాను లీడ్స్ ఇస్తాను అన్నది కూడా మీరే మన పెద్ద ఎంత పెద్ద పెద్ద గొడవ ఉందో మీ ఎదురుగా జరిగిన విషయం కూడా మీకు యాక్చువల్గా. నేను మేనేజర్తో నేను రవితేజ ఇంకొక పర్సన్ కూడా మాట్లాడామండి, అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్తే వాళ్ళకి ఇండైరెక్ట్గా చెప్పాను, హీజ్ ఏ నాట్ టాటా ప్రమోటర్, ఓన్లీ హీజ్ ఏ రివ్యూడ్ పర్సన్, జనరల్ జెన్యున్ ఓనర్షిప్ నుంచే వాళ్ళకి లీడ్స్ వెళ్తున్నాయి కానీ హీ ఈజ్ నాట్ ప్రమోటింగ్ ఎనీథింగ్. కానీ ఒకటి అన్నారండి, షోరూమ్కి అందరు వస్తారండి కానీ దాంట్లో మీ వాళ్ళు ఎవరు, మీరేమన్నా నాతో వచ్చి మాట్లాడారా అన్నారు. నేను తనకు ఒకటే అండి చెప్పింది, హీఈ్ ఏ సోషల్ మీడియా గై, హీజ్ ఏ యూట్యూబర్, వీళ్ళకి ఇండైరెక్ట్ లీడ్స్ వస్తున్నాయి కానీ హీఈస్ నాట్ డైరెక్ట్లీ రెఫరింగ్, హీఈస్ నాట్ గెటింగ్ ఎనీ మనీ. ఐ యామ్ నాట్ రెఫరింగ్ యువర్ షోరూమ్ డైరెక్ట్లీ. yes yes, మీరు ఎక్కడన్నా మీకు మీరే నాకు షోరూమ్స్ లో నాకు ఇచ్చే రెస్పెక్ట్ అండి, మీరు చెప్పండి ఒకసారి. సెకండ్ హ్యాండ్ వెహికల్స్కి అయితే రవితేజ గారిని తెచ్చుకోవచ్చు అండి, ఫస్ట్ హ్యాండ్ వెహికల్స్కి అయితే రవితేజ గారిని తెచ్చుకోవడం ఎందుకని ఒక క్వశ్చన్ చేశారు. షోరూమ్లోకి వెళ్తే నాకు వచ్చే రెస్పాన్స్ అనేది అది. మీరేమంటారు నేను టాటాను సపోర్ట్ చేస్తున్నా టాటాను సపోర్ట్ చేస్తున్నాను, దట్ ఈస్ 100% మిత్ అని చెప్పేసి అయితే మీరు అనుకోవచ్చు, 100% మిత్. మరి అలాంటప్పుడు నేను టాటానే ప్రమోట్ చేస్తున్నట్లయితే నేను ఈ రేంజ్లో ఉన్నాను. ఇంకొకటి అండి, నేను ఇంకొక టాటా నెక్సన్కి వెళ్ళేప్పుడు 4 వర్షన్స్ 5 వర్షన్స్ ఉన్నాయి కదా, ఎక్స్ఎం నుంచి ఎగ్జెట్ ప్లస్ ఎగ్జెట్ ఆప్షనల్ ఉంది కదా, ప్రతి వేరియంట్కి మీరు 30-40,000 కోసం చూసుకుంటున్నారు కానీ ఆ 30-40,000 వల్ల చాలా వరకు మీకు వారంటీ వాయిడ్స్ అనేవి జరుగుతాయి. మీరు వారంటీ వాయిడ్ అవ్వడానికి గల ఛాన్సెస్లో చాలా బొక్కలు ఉంటాయి, చాలా లూప్ హోల్స్ ఉంటాయి, చాలా ఇక్కడ మనకు లొసుగులు ఉంటాయి. నేనండి ఇక్కడ చాలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తానండి. కొంతమంది ఏమంటారంటే మనకు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ రాలేదు, నార్మల్ది మాన్యువల్ ఇచ్చారు, అప్పుడు ఏమంటారు షాకెట్ టు షాకెట్ నేను చేంజ్ చేసుకుంటానండి, అలాంటప్పుడు మనకు వారంటీ వైడ్ అవ్వదు కదా అని చెప్పేసి చెప్తారు. షాకెట్ టు షాకెట్ జాయింట్ చేసేప్పుడు మనకు మినిమం 3-5 సెంటీమీటర్స్ ఎక్స్టెండ్ అవుతుంది. 2.5 సెంటీమీటర్స్ షాకెట్ లేదా వైర్ అనేది ఎక్స్టెండ్ అయినా కూడా వారంటీ వైడ్ అయిపోతుంది. ఎస్, ఇక్కడ అది కరెక్టేనా, నేను ఇన్ఫోటైన్మెంట్ 15-20,000 వచ్చేదాన్ని నేను షోరూంలో 35,000 పెట్టి వేయించుకోవాలి, దానికి ఎగ్జెట్ ప్లస్ ఆప్షనల్ అయితే ఏమో వాళ్ళు ఇన్బిల్ట్ ఫీచర్స్ ఇస్తారు, మరి మిగతా వేరియంట్స్కి నేను అది వేసుకున్న వర్తీ కాదు, వర్తీ కాదు, ప్లస్ దానికి నేను 35,000 స్పెండ్ చేయాలి. ఓకే, మన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి అయితే కొన్ని క్వశ్చన్స్ అనేది రైజ్ చేయలేదు, ఓవరాల్ అన్నింటి గురించి మనం మాట్లాడుకున్నాం, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి కూడా మనం కొంచెం మాట్లాడుకుందాం, ఎందుకంటే ఓవరాల్గా ఇదే వీడియోలో మనం కంక్లూడ్ చేసేద్దాం, 2 పార్ట్స్ కింద కూడా దీన్ని పెట్టేస్తే ప్రాబ్లం లేదు. దెన్ వాట్ అబౌట్ ఆపిల్ కార్ప్లే, దీంట్లో ఆండ్రాయిడ్ ఆటో, ప్లీజ్ కనెక్ట్,
ఆపిల్ కార్ప్లే ఉందండి. నేను దీన్ని మోస్ట్లీ బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసుకుంటాను, ఎందుకు అంటే బ్లూటూత్ ఈజ్ ద బెస్ట్ కనెక్టింగ్. కానీ నేను మ్యాప్స్ ఓపెన్ చేసుకోలేదు అంటే ఆపిల్ కార్ప్లే ఇచ్చిన నాకు కనెక్టివిటీ అనేది దీనికి లేదు. నేను మ్యాప్స్ నేను ఆన్ చేసుకోలేను. నేను కంపెనీ వాళ్ళకి కాల్ చేస్తే నాకు చెప్పింది ఏంటి అంటే ఓన్లీ ఆండ్రాయిడ్ ఆటో మ్యాప్స్ వరకు ఒక్కటే ఇది సపోర్ట్ చేస్తుంది. బీయింగ్ దో దే ఆర్ గివింగ్ ఆపిల్ కార్ప్లే, నాకు మ్యాప్స్ అనేది మేజర్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే అని చెప్పేసి ప్రతి ఒక్కరు రివ్యూ చేస్తున్నారు. దెన్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అన్న దాని గురించి టెస్ట్ చేస్తున్నారా? ఎవరు చేయట్లేదు. దే ఆర్ నాట్ టెస్టింగ్. మీరు ఇప్పుడు టెస్ట్ చేశారు ఆపిల్ కార్ప్లేలో మ్యాప్స్ ఆర్ నాట్ కనెక్టింగ్. ఎస్, నేను చూసా. అండ్ ఆండ్రాయిడ్ ఆటోలో కూడా నేను ప్రీవియస్ గా ఒక కస్టమర్ దగ్గర నుంచి రివ్యూ తీసుకున్నది ఏంటంటే ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది, ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అవుతుంది, ఎంగేజ్ అండ్ డిస్ఎంగేజ్ అనేది మాత్రం ఫ్లక్చువేట్ అవుతుంది. అంటే ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ప్లే కూడా మనకు యాక్యురేట్ గా వర్క్ చెప్పడానికి పేర్లు ఉన్నాయి. దీని బదులు నేను హోండాలో చూసింది ఏంటంటే మ్యాప్స్ ది ఒక చిప్ ఇస్తారండి, అదేదో ఇలా ఇవ్వకుండా డైరెక్ట్ ఆ చిప్ ఇచ్చినా కూడా ఇన్సర్టెడ్ వాళ్ళే ఇంటిగ్రేటెడ్ చిప్, అది మనం ఇన్సర్ట్ చేయడానికి కుదరదు. ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లో అలాంటి చిప్ ఇచ్చినంటే మనకు మొబైల్ నుంచి కనెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ లేదు, ఎందుకంటే వాయిస్ కమాండ్స్ లాభం లేదు కదా. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోగలుగుతాం? ఎఫ్ఎం ఆడియో అంతే. ఇంకా మనం నావిగేషన్ కోసం వి కాంట్ యూజ్. ఎస్, మనం యూజ్ చేసేది అన్ని పర్పస్ కోసం యూజ్ చేస్తాం కదా. మనం తీసుకున్న టాప్ ఎండ్ వేరియంట్, ఇట్స్ నాట్ బేస్ వేరియంట్ ఆర్ మిడ్ వేరియంట్, ఆబ్వియస్లీ రైట్. ఎస్, ఇదిగో ఇప్పుడు నేను ఈ వీడియో చేసిన తర్వాత ఇప్పుడు నాకు మాత్రం ఖచ్చితంగా కామెంట్స్ గట్టిగా వస్తాయని చెప్పేసి అయితే నాకు తెలుసు. ఇదిగో నేను చెప్పేది మాత్రం మీరు తప్పుగా తీసుకొని కామెంట్స్ చేసుకున్నారంటే మాత్రం మీరే సఫర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అప్పటి నుంచి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇట్స్ నాట్ మై కార్, వారి కార్. మీరు ఏదైతే ఫేస్ చేశారో వారి ప్రాబ్లమ్స్ అనేది నెక్స్ట్ ఎవరైతే కార్ కొంటున్నారో వారికి మాత్రం రాకూడదన్న ఉద్దేశంతో మాత్రం మీరు చెప్తూ ఉన్నారు. ఇది ఏం లేదండి, ఇవన్నీ ఇంప్రూవ్మెంట్స్, కొనాలి అనుకున్న వాళ్ళు కొనొచ్చండి. కొనొచ్చు, ఇంప్రూవ్మెంట్స్ మాత్రమే. ఇంప్రూవ్మెంట్స్ ఇవేంటి అంటే ఒక పర్సన్ ఫీల్ అవ్వాల్సిన మేజర్ ఫీచర్స్ అండి. ఎస్, నేనేదో టాటాని డిమోటివేట్ చేస్తున్నాను కాదు, నాకు లేనిది నాకు ఉన్నది ఏంటి అంటే ఒకటి సేఫ్టీ. నేను ఇదే వీడియోని ట్విట్టర్లో కూడా ట్యాగ్ చేస్తాను, ఎంతమంది మీరు నాకు సపోర్ట్ చేస్తారు. మీరు ట్విట్టర్లో నేను రతన్ టాటా గారు కూడా నేను ట్యాగ్ చేస్తాను, అదేవిధంగా టాటా మోటార్స్ కూడా ట్యాగ్ చేస్తాను. మీరు నాకు సపోర్ట్ చేయండి, మనం ఖచ్చితంగా మనం ఏదైతే ఇన్ని ఆప్షన్స్ ఇస్తున్నారు వాయిస్ కమాండ్, ఆండ్రాయిడ్ ఆటో, వాటర్ రివర్స్, ఆడియో సెటప్, బీటీ కాంటాక్ట్స్ ఇవన్నీ ఇస్తున్నారు, ఐపాడ్ ఇవన్నీ ఇస్తున్నారు. నాకు ఇవన్నీ అవసరం లేదు కదా, ఒక మ్యాప్ ఒక్కటి ఇస్తే వీటితో పాటు కూడా నావిగేషన్ అనేది వెరీ 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 బేసిక్ థింగ్. నువ్వు ఈవెన్ ఫోర్డ్ పోయిన దాంట్లో, ఈవెన్ ఇన్ 2 ఇయర్స్ బ్యాక్ ట్రావెల్ చేసిన దాంట్లో కూడా దే ఆర్ ప్రొవైడింగ్ మ్యాప్స్. అది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. నాకు మిగతావన్నీ సెకండరీ అండి, ఎందుకంటే నాకు ఈ యుఎస్బి పోర్టే నాకు చాలా తేడాగా ఇచ్చారు. నాకు ఇక్కడే నేను డిసప్పాయింట్ అయినోడ్ని, ఇక్కడ కూడా ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా బేసిక్ నెసెసరీ ఫీచర్ ఇవ్వకపోవడం అనేది పెద్ద కాన్ అండి. బట్ మ్యూజిక్ క్వాలిటీ మాత్రం అదుస్ అద్దలు బద్దలు అయిపోతాయని మాత్రం చెప్పుకోవచ్చు. అది ఓకే అండి. సి, నాకు కొన్నిసార్లు చాలా మంది రైడ్ని ఎలా ఎంజాయ్ చేస్తారంటే మ్యూజిక్తో ఎంజాయ్ చేస్తారు, కొంతమంది ప్లెజెంట్తో ఎంజాయ్ చేస్తారు. కానీ బేసిక్ థింగ్ కావాల్సింది మ్యాప్స్ ఉన్నాయి అంటే తెలియని లొకేషన్కి చాలా మంది మొబైల్ ఎక్కడో ఏదో ఒక అనదర్ యాక్సెసరీ పెట్టుకొని ఇక్కడ పెట్టుకుంటారు, దానివల్ల ఇంకా ఇష్యూస్ జరిగే, ఇంకా ఇష్యూస్, బ్లైండ్ స్పాట్స్ క్రియేట్ అవుతాయి, అది పెద్ద కాన్ కింద గెలుపు. మేబీ మొబైల్ చేతితో చూస్తూ వెళ్ళారనుకోండి, యాక్సిడెంట్ జరిగే ఛాన్స్. ఇది చెప్తారు కదా అన్ని ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు, మనం ఇంత బడ్జెట్ పెట్టి కూడా అన్ని ఫీచర్స్ ఉన్నాయి అనకూడదు, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్, ఎక్కడో ఒక చోట ముక్కుండాల్సిన చెవు ఉంది, చెవు ఉండాల్సిన చోట కళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉండాల్సిన చోట ముక్కుండాల్సిన చోట ముక్కే ఉంది. కానీ రెండు రంధ్రాలు ఉండాల్సినవి ఒకటే ఉంది. చెవు ఉంది కానీ దాని హియరింగ్ కెపాసిటీ అనేది తక్కువ ఇచ్చారు. ప్రతిది బడ్జెట్ కన్స్ట్రెయింట్ కింద తీసుకున్నారు. 13.5 lakhs ఇస్ నాట్ సో స్మాల్ బడ్జెట్. మనకి ఇక్కడ లెదర్ రాపింగ్ లేదు, ఓన్లీ లెదర్ సీటింగ్ ఒకటే ఉంది. ఇవి కూడా టాప్ ఎండ్ లో ఎగ్జెట్ ప్లస్ ఆప్షన్ డార్క్ వేరియంట్ తీసుకుంటేనే నేను మాట్లాడేది 13.5 lakhs వర్త్ అండి. నాట్ అబౌట్ మీడియం లోయర్ వర్షన్స్ గురించి. కానీ ఎగ్జెట్ ప్లస్ కి, ఎగ్జెట్ ప్లస్ ఓకి చాలా తేడాలు ఉన్నాయి. అందరూ 2 lakhs చూస్తున్నారు కానీ 2 lakhs వర్త్ రిలేటెడ్ కంటెంట్స్ చూడట్లేదండి. అది కూడా పెద్ద కాన్.
జస్ట్ సన్ రూఫ్ కోసం చూస్తే ఇన్ఫోటైన్మెంట్ రాదు. ఎక్స్ఎంఎస్ లో కూడా వస్తుంది, ఎక్స్ఎంఎస్ లో మనకు సన్ రూఫ్ వచ్చేస్తుంది సెకండ్ బేస్ వేరియంట్, కానీ లాభం లేదు. ఇన్ఫోటైన్మెంట్ లేదు, లేదు పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ లేదు, మనకు మనకు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మిస్ అయిపోతాం, లేవు మనకు నార్మల్ ఏసీ వెంట్స్ వస్తాయి, ఇది కూడా రాదు, ఆర్మ్ రెస్ట్ రాదు, రేర్ ఏసీ వెంట్ రాదు, ఈ సెంటర్ కౌన్సిల్ రాదు. ఇంకొకటి ఏంటంటే అలాయ్ వీల్స్ రావు, సీట్ హైట్ రిక్లైనర్ అండ్ హైట్ అడ్జస్ట్మెంట్ రాదు. హైట్ అడ్జస్ట్మెంట్ సీట్ అడిగితే దే ఆర్ టెల్లింగ్ ఇట్స్ కంపెనీస్ థింగ్, దే హావ్ టు గివ్ బై డిఫాల్ట్, లేదు అంటే మీరు బయట వేయించుకోలేరు, వేయించుకోవడానికి కుదరదు. ఇది అడిగితే రావాలి అన్నారు, ఇది అడిగితే 40,000 చెప్పారు, అలాయ్ వీల్స్ అడిగితే 40,000 ఈవెంట్ వేసుకోవాలి అంటే సార్ అది కూడా రాదు అన్నారు, నేను బయటకు వెళ్ళి వేయించుకుంటేనేమో వారంటీ వాయిడ్. ఇలాంటివన్నీ చూసుకుంటే నన్ను అడిగితే టాటా నెక్సాన్ లో ఎగ్జెట్ ప్లస్ ఆర్ ఎగ్జెట్ ప్లస్ ఆప్షనల్ ఈస్ ద బెస్ట్ వన్. ఎనీ బేస్ వేరియంట్ మీరు అంత పెట్టినా కూడా ఖచ్చితంగా మీ బడ్జెట్ అనేది కూడా 13 lakhs కి వచ్చేస్తుంది. Yes. వేయించుకున్నారంటే మాత్రం. Yes. That is 100% sure. Yes. ఈ సన్ రూఫ్ అయితే మీరు బయటకు వెళ్తే 60,000 to 80,000 కంపల్సరీ పెట్టాలండి. Obviously. But fit and finishing ఎగ్జాక్ట్ గా రాదు. రాదు. Yes. So ఇక్కడ 80,000, ఇక్కడ 40,000, అలాయ్ వీల్స్ 40, సీట్ రిక్లైనింగ్ అయితే ఇంకా అసలే చెప్ప, దానికంటే ముందు మనకి ఎనికల ఏసీ అనేది చాలా ఇంపార్టెంట్, అది కూడా రాదు. సో 2 lakhs లో ఎవరైనా కానీ చూడండి, నేను ఈ వీడియోలో ఫోకస్ చేయదలుచుకున్నది ఎనీ పీపుల్ మీ బడ్జెట్ స్ట్రెచ్ అయినా కూడా గో ఫర్ ఎగ్జెట్ ప్లస్ ఆర్ ఎగ్జెట్ ప్లస్ ఆప్షనల్. Yes. ఎందుకంటే ఎగ్జెట్ ప్లస్ ఆప్షనల్లో ఓన్లీ సన్ రూఫ్ ఈస్ మిస్సింగ్. Yes. అందుకోసమే నేను అది చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. Yes. Yes. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో ఎగ్జెట్ ప్లస్ ఆప్షనల్ డార్క్ ఎడిషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్డ్ ప్రోస్ అండ్ కాన్స్ అన్న దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుందని చెప్పేసి అండ్ దిస్ ఈస్ పెట్రోల్ వర్షన్. ఎస్ వేరియంట్ మనం టెస్ట్ రైడ్ చేసాం కదా, ఈ వెహికల్లో కూడా మనం ఒకసారి జస్ట్ నార్మల్గా చెక్ చేద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, ఆంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు, ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.